మద్యపాన నిషేధం అసలు అమలు అవుతుందా మద్యపాన నిషేధం సాధ్యమేనా అని ప్రశ్నించే వాళ్లకు ఒక్కసారి ఈ ఆరు నెలల్లో మద్యపాన నిషేధం అమలు తర్వాత ప్రస్తుతం ఒకసారి అంటే గతేడాదికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న గణాంకాలకి తేడా చూస్తే మద్యపాన నిషేధం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు మద్యపానాన్ని నిషేధించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాయి అని చెప్పడానికి ప్రస్తుతం ఉన్న గణాంకాలే నిదర్శనం అంటే అవి ఏంటో ఒకసారి చూసుకుంటే ఏడాదిలో మద్యం అమ్మకాలు ఇప్పుడు బీర్ల అమ్మకాలు కానీ కంప్లీట్ చాలా వేరియేషన్ అంటే మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది ఎప్పుడైతే ధరలు పెంచేశారో ఎప్పుడైతే వైన్ షాపుల సంఖ్య తగ్గించేశారో టైమింగ్స్ మార్చారో బార్లు తగ్గించారు ఇవన్నీ ఎఫెక్ట్ అనమాట అంటే అంత ధర పెట్టుకొనుక్కోలేక అంటే క్వార్టర్ తాగేవాడు నైంటీ తాగడం లేదంటే ఫుల్ తాగి తాగడం ఈ ఈ రకంగా అంటే మద్యపాన నిషేధం చాలా దశల వారీగా క్రమక్రమంగా అమలు చేయడం ఒకేసారి స్టాప్ పెట్టకుండా క్రమక్రమంగా అమలు చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు సక్సెస్ అయ్యారు అని ఈ గణాంకాలు చెప్తున్నాయి అదొకసారి చూసుకుంటే కనుక వైన్ షాపులు అంటే ప్రధానంగా వైన్ షాపులు తగ్గించడం అలాగే సమయం తగ్గించడం ప్రధాన కారణం అయితే గతేడాది నవంబర్తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల్లో ఇరవై రెండు పాయింట్ మూడు ఒక్క శాతం మూడు ఒక్క శాతం కంప్లీట్గా ఆదాయం తగ్గింది ఆదాయం తగ్గిందంటే కొనుగోలు తగ్గింది ఓకే ఒక రకానికి రకంగా ప్రభుత్వానికి అది ఆదాయం తగ్గిందని అనుకోవాలి కానీ అక్కడ మద్యపాన నిషేధం అనేది మెయిన్ ప్రధాన అజెండా కాబట్టి మద్యపానాన్ని నిషేధించాలి కాబట్టి ఆదాయం తగ్గినా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు అయితే ఇదే టైంలో బీర్ల అమ్మకాలు గతంలో యాభై నాలుగు పాయింట్ మూడు శాతం గతంలో ఇదే ఏడా గతంలో ఇదే నవంబర్ ఏడాది టైంకి గత ఏడాది యాభై నాలుగు పాయింట్ మూడు శాతం బీర్ల ఉంటే ప్రస్తుతం నా నవంబర్లో ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు రెండు లక్షల కేసులు మద్యం విక్రయాలు జరిగాయన్నమాట అంటే రెండు వేల పద్దెనిమిది నవంబర్లో ఇరవై తొమ్మిది పాయింట్ అరవై ఆరు పాయింట్ రెండు లక్షల కేసు కేసులు మద్యం విక్రయాలు జరిగినాయి అలాగే ఈ సంవత్సరం చూసుకుంటే కనుక ఇరవై రెండు పాయింట్ మూడు ఒక్క లక్షలు మాత్రమే అమ్మకం జరిగింది అంటే డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ చూడండి ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు రెండు లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగితే రెండు వేల పద్దెనిమిది నవంబర్లో ఈ ఏడాది ఇరవై రెండు పాయింట్ మూడు ఒక్క శాతం కేసులు మాత్రమే మూడు ఒక శాతం లక్షల కేసులు మాత్రమే విక్రయాలు జరిగాయి అలాగే బీర్ల అమ్మకాలు చూసుకుంటే కనుక గతేడాది పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగినాయి పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగినాయి కానీ ఈ సంవత్సరం మాత్రం ఎనిమిది పాయింట్ ఒకటి మూడు అంటే ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల కేసులు మాత్రమే అమ్ముడాయి అంటే దాదాపు సగానికి పైగా సగానికి పైగా అమ్మకాలు తగ్గిపోయినాయి ఏపీలో ఇక వైన్ షాపుల సంఘం చూసుకుంటే ఏపీలో గతేడాది నాలుగు వేల మూడు వందల ఎనభై వైన్ షాపులు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే కొత్త విధానాల వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వైన్ షాపుల సంఖ్య మూడు వేల ఐదు వచ్చేసింది అలాగే బార్లు కూడా నలభై శాతం బార్లు తగ్గిపోయినాయి ఎనిమిది వందల బార్లకి సంఖ్య నాలుగు వందల చిల్లరకు వచ్చేసింది ఆల్రెడీ దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను అంటే ఎంత తేడా వచ్చిందో చూసుకుంటే మద్యపాన నిషేధం ఎంత సక్రమంగా అమలవుతుంది మద్యానికి బానిసలైన మనుషులు ఎలాగా ఆ మద్యానికి దూరం అవుతుంది ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేని పని గతంలో మేము మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన వాళ్ళు అప్పుడు ఆల్టర్నేటివ్గా సారా దుకాణాలని పెంచి పోషించడం కల్తీ మద్యం మార్కెట్లోకి రావడం ఇవన్నీ చూసాం కానీ ఇప్పుడు అవన్నీ పూర్తిగా నియంత్రిస్తూ మద్యాన్ని కూడా క్రమ దిశల వారీగా దశల వారీగా మద్య మద్యపానాన్ని కూడా అమలు చేయడం ఒక రకంగా ఒక పెద్ద సక్సెస్ వైఎస్ఆర్సీపీ హయాంలో అది కూడా జగన్ హార్గా హయాంలో ఇది ఒక పెద్ద విజయం అనే చెప్పాలి చూద్దాం ఏం జరుగుతుందో స్టేచ్యూ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టూ మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇస్ ఫర్ ఎవ్రీ వాన్